చినశంకరంపేట మండలం గవసపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాజేశ్వరరావు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా హార్వెస్టర్ యజమానులు కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా తాలు పొల్లు శాతం ఎక్కువ రాకుండా చూసుకోవాలని వారు తెలిపారు. హార్వెస్టర్ యజమానులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. హాస్టళ్లలో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థులకు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో రేషన్ షాపుల ద్వారా కూడా సన్నబియ్యం అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, గవలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, చినశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ను బట్టి అవసరం పడితే ఎక్కువ కూడా పెంచుకుంటాం. ఐకేపీ తరఫున కానీ పిఎస్సిఎస్ తరఫున కానీ పెంచుకునే అవకాశం ఉంది, పెంచుకుంటాం. కలెక్టర్ గారు కూడా ఆదేశించారు, ఆ విధంగా అవసరం పడక తీసుకుంటాం. మీద అగ్రికల్చర్ వాళ్ళ సర్వే, మా రెవెన్యూ వాళ్ళ సర్వే ప్రకారంగా 9200 ఎకరాలు వరి నాట్లు పడ్డాయి కాబట్టి దానికి అవసరాలు కాబట్టి ఇంకా సెంటర్స్ కూడా పెంచుకుంటాం. శంకరంపేట మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. నేటి రోజున జంగర సొసైటీకి సంబంధించి జంగరాయిలో చందాపూర్లో అయింది. ఇక్కడ గౌలపల్లి కూడా చేసినప్పుడే ఎంఆర్ఓ గారి చర్చ మీద మరి ప్రతి రైతు కూడా తను పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారం 1888 రూపాయలు ఎగ్రేడ్కు, 1880 రూపాయలు ఎగ్రేడ్కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎవరు కూడా రైతులు కూడా ఎవరు కూడా మోసపోదు, దళారుల చేతిలో ఉండి దళారులకు మోసం వాళ్ళ బాటలు పట్టుకొని ఈరోజు మరి మనం ఉంటా ఉన్నాం. మనం 14 వందలు 13 వందలు అంటా ఉన్నారు పచ్చి బట్టలు తీసుకుంటాము. ఎవరు కూడా ఒకసారి చెప్పినట్టుగా 17-16 డిగ్రీ ఉంటే దానికి మనము అయితే పొలం దగ్గరనే తన కాల్ది చేసి తీసుకొచ్చినట్టయితే గిట్టుబాటు ధర వస్తుంది వారికి. అదేవిధంగా ప్రభుత్వం అయితే కేసీఆర్ గారు చెప్పడం జరిగిందో వారు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడి పెట్టుకొని చెప్పడం జరిగింది. సన్నవారికి అనధికారికంగా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆ సమావేశంలో ఎవరైతే రైతులు ఒకవేళ అధిక ధర చెల్లించాలని చెప్పినట్టయితే కాంపెంట్ చేస్తే మీరు కేసు చేస్తారు. అందుకే రైతులు ఎవరు మోసపోవద్దు, వారు పండించిన పంటను గిట్టుబాటు ధర తీసుకోవాలి, అది ప్రభుత్వం పెట్టే కేంద్ర కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలని చెప్పి అందరితో రైతులతో మనం చేస్తూ ఉన్నాం. రైతు తెలంగాణ.